ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందా ఇది ఓకేనండి డబ్బులు ఇచ్చి తీసుకుపో ఇదిగోండి 500 ఒకటి రెండు నోటు చిరిగినట్టు నాలుగు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది సైకిల్ అమ్మాను నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేంది అదే సైకిల్ ఇవ్వబోతే అమ్మకిట్టప్ప ఎంత తెలియగలడండి రాత్రి పుష్ప మా ఇంట్లో మర్చిపోయింది ఏందిరా ఇది అప్పుడేమో చూది మర్చిపోయింది అంతకు ముందేమో దార పొండ మర్చిపోయింది ఇప్పుడేమో ఇప్పుడే కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు ముసుగులో గుద్దులాత పుష్ప వస్తున్నా పుష్ప గోపి ఇదిగో నీ కత్తెరా అమ్మయ్య ఇది లేక నా పని అయిపోయింది గోపి నువ్వు అతను కట్టెల వాడేంత ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేశాడు ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేశాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు ఇద్దరం చాలా సేపు వెతికామండి కత్తెర కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చీకట్లో దాగుదు మూతలు తొక్కుదు బిల్ల కన్నా బిల్ల ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు పుష్ప నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా అద్దెచ్చిన పడి అన్నావు కదా ఓని అద్దె తీసుకొచ్చావా అద్దెచ్చిన పడి సైకిల్ ఇస్తాను మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా మీ ఆడతో షాపింగ్ చేయడానికి పుష్ప నాకింత క్లోజ్ ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా మోయ్ నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిపదు మాదా అది నా పెళ్ళం ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వెందుకు ఉల్లొచ్చుకుందావు నువ్వు వచ్చే వాడు మొహం వాడే చేస్తాడు బాయ్ బాయ్ బాస్ భగవంతుడా అప్పుడు రెండు చిటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండు రాసి నీ ముందుంచుతున్నాను నిర్ణయం నీదే బతుకుండగా సమస్యలు పెట్టినావు చచ్చిపోయిన తర్వాత సమస్యలు పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా 80 ఏళ్ళు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినట్లేదండి మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నారండి దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చరండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి పూడ్చేయి పూడవడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా గడ్డి మొలుస్తే నీకెందుకు మొలవపోతే నీకెందుకు పూడ్చిపెట్టాయి గడ్డి మొలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి గడ్డి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే ఏంటి మేయకపోతే నీకేంటి మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే మకం పల్లెదు అనుకున్నావా ముందు కార్యక్రమం చూడండి ఊరుకోవయ్య తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలీకుంటే సమస్య లేదండి ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరానేదే సమస్య గోపి పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలుగా కాకపోయినా కాఫీలో టీలో కలుపుకొని తాగుతారు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి దానికి ఏడుటం ఎందుకు గోపి ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేది ఏ సమస్య రే పుట్టినాడు ప్రతి చేస్తాడా అసలు నీ బాధ ఏంటి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య ఉండండి రా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారండి ఇదే సమస్య వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్చేయండి ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది వంటి చేయ కదా కొంట పనులు చేయలేకపోతున్నారు దాంతో సరదా సగం తగ్గిపోయింది ఏమే జోరు తగ్గిందా చెప్పవే చెప్పు 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ ఎక్కడ శివాజీ సోమరావు
చావరా చావు నిన్ను కస కస కొట్టి తప్పుతానరా ఎక్కడ రాసి వాజీ ఎక్కడ రాసి వాజీ వాళ్ళని ఎందుకు కొడతావు తప్పు చేసింది నువ్వే ముసలోడా నువ్వే బయటికి పండి కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు వాడి సర్వం అన్నావు అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వాడు నాకు కావాలి వాడు ఎక్కడున్నా నాకు కావాలి వాడిని నేను చంపాలి వాడిని నేను చంపాలి త్వరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కసి తీర్చుకుందు కానీ లింగమూర్తి సైకిల్ ఇదిగో లింగమూర్తి ఏం కొనను ఏంది పాత్ర పాతున్నావు అదే ఇదేంది సైకిల్ సైకిల్ కొత్త మోడల్ కొత్త మోడల్ కాదు నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయింది అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా ఒకరోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొట్టుంటే ఆపాదు నా బాకీ ఇస్తావా తత్తావా అని నిలదీశాడు నిలదీశాడు కోపం వచ్చింది వచ్చింది పౌరు సంఘాల కుటుంబం కదా అంతనే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని తీసుకో అని టైర్ పీకేచావు అవును రేకులు పీకేచావు పెదలు పీకేచావు మధ్య కాలతో సహా అన్ని పీకమని బాధ వచ్చావు అవునా అవును మరి ఇది మాత్రం మిగిల్చావేంది నువ్వు నాకు అడ్డగించినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత ఎఫెక్ట్ అనో ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు దా నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు ఇస్తావు నిజం అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే ఇది నీకు కళ్ళు కొడతాడు పనికొచ్చా ఇక్కడ నువ్వు బయలుదేరు బయలుదేరు బయలుదేరుతా తీసుకో ఉంచుకో ఎంత కొంత అమ్మేసుకో థ్యాంక్ యూ వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూ నమ్మంచం నువ్వు ఇంకా ఉన్నావేందిరా నా పిల్లం దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో కొలతలు నీ అబ్బ నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది పోదా నువ్వేందిరా రుద్దుతున్నావా నాలుక బయట పెట్టు పిచ్చావా ఎంత బలం ఉంది సంచాయి నువ్వు కుదరను చీకటి పడింది విశాలు ఇంకా ఇంటికి రాదు నువ్వు ఎక్కడ కంగారు పడకండి స్వామీజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు అయ్యో నా మాట వినండి సార్ మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు ఆవిడ బతికి ఉంది సార్ ఏమిటి మీరు చెప్పింది నా భార్య పద్మ బ్రతుకుందా మీరు చెప్పింది నిజమా నిజమేనండి ఆ రోజు చనిపోయారు అనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు డాక్టర్లు అందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా ఫ్రెండ్స్ వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు ఎస్ డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్ ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు థ్యాంక్ యూ రామ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు
మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమేం తెలిసింది. పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను. ప్రియా, విశాలకి వాళ్ళ అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు. వాళ్ళ అమ్మను ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండు. అలాగే. మీకు నిప్పట్టించడమేగా నా పని. నాకు నిప్పెడతావా? సిగరెట్కి సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్? ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? అతన్ని చూ.